నమస్కారం, వెల్కమ్ టు హెల్త్ లైన్. హెల్త్ లైన్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. డాక్టర్ గారు మనోవైద్య రత్నగా అందరికీ సుపరిచితులు. అంతేకాకుండా డాక్టర్ గారు స్టేట్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా డాక్టర్ గారు ప్రస్తుతం స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ మెడ్రాస్ బస్ స్టాండ్ వద్ద సేవలు అందిస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ గారు మానసిక సమస్యలకు సంబంధించి అలాగే కౌన్సిలింగ్ విధానాలకు సంబంధించి ప్రేక్షకులు కలిగే సందేహాలకు లైవ్ లో సమాధానాలు తెలియజేస్తారు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2303999. ఫోన్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆ వ్యక్తి చిన్నతనం నుంచి ఎదుర్కొంటున్న అంటే సమస్యలు అయి ఉండొచ్చు, బాల్యం తాలూకు జ్ఞాపకాలు, తల్లిదండ్రుల పెంపకం, ఇలాంటివన్నీ ఆ మనిషి మీద ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పేరెంటింగ్ కాన్సెప్ట్ కావచ్చు, అదేవిధంగా బాల్యతనంలో ఏర్పడిన కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ కావచ్చు. రైట్. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మీద డెఫినెట్గా కొన్ని రకాల డిస్టర్బెన్సెస్ లేదా వారి యొక్క వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తాయి. ఓకే. భారతదేశం లాంటి దేశాల్లో 50% పేరెంటింగ్ కాన్సెప్ట్ సరిగా లేదని అనేక సర్వేలు కూడా తెలిసాయి. రైట్. అందుకని వీటిని ఓవర్కమ్ చేసుకోవాలంటే వారికి కరెక్ట్గా పేరెంటింగ్ స్కిల్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, అదేవిధంగా బాల్యతనంలో వారి యొక్క పాజిటివ్నెస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, పీర్ గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ వారి వ్యక్తిత్వం మీద ఇంపాక్ట్ అవుతాయి. రైట్. అందుకని డెఫినెట్గా వారికి ఒక ఇంపాక్ట్ అనేది దీని ద్వారా కలుగుద్ది. రైట్. డాక్టర్, ప్రస్తుతం చిన్నపిల్లలు చూసినట్లయితే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పట్ల కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ గారాబం చేస్తున్నారు, అడిగినవన్నీ ఇస్తూ ఉండటం వల్ల కొంత కొన్ని సమస్యలు అంటే భవిష్యత్తులో చిన్న చిన్న సమస్యలను కూడా లేదు లేకపోవడం అనేది తెలియకుండా చేయడం వలన భవిష్యత్తులో చిన్న సమస్యల పట్ల కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారని వాదన ఉంది. వాస్తవంగా మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఈ ప్యాంపరింగ్ అనేది పేరెంట్స్ ఇప్పుడు అదిగాక కంప్లీట్గా ఏంటంటే పరిమిత కుటుంబాలు అయిపోయినాయి. ఈ చిన్న కుటుంబాల వల్ల ఏమవుతున్నాయంటే కేవలం ఒక బిడ్డ లేదా తల్లిదండ్రులతో పాటు ఒక బిడ్డ, ఈ బిడ్డను కరెక్ట్గా పెంచలేకపోవడం లేదా వారిని ఓవర్ ప్యాంపరింగ్ కానీ లేదా ఓవర్ పనిష్మెంట్స్ కానీ, ఓవర్ ప్యాంపరింగ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే వారిలో తెలియకుండా వారి యొక్క ఆత్మవిశ్వాసం స్లో అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కి ఫ్యూచర్లో ఏమవుతారంటే ఈ ఓవర్ ప్యాంపరింగ్ ద్వారా వారు ఏమనుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకోవాలనే ఒక వ్యక్తిత్వాన్ని వారు స్థిరపరచుకుంటారు. అందుకని తల్లిదండ్రులు కరెక్ట్గా ఏ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఇవ్వాలి, ప్రేమ చూపించాలా, ఆప్యాయత చూపించాలా, ప్యాంపరింగ్ చూపించాలా, బట్ అదే సమయంలో వారికి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలా, ఏ విధంగా వారిని ఒక డిసిప్లైన్ నుంచి సెల్ఫ్ డిసిప్లైన్ లోకి తీసుకురావాలా, ఈ కాన్సెప్ట్స్ పేరెంట్స్ తెలుసుకోగలిగితే సక్సెస్ అవడానికి అవకాశం. డాక్టర్ కాల్ తీసుకుందాం. తప్పక. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రైట్. సురేష్ బాబు గారితో మాట్లాడండి. అమ్మా, జయభారతి గారేనా? అవునండి. ఓకే ఓకే మా, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా, చెప్పండి. ఓకే. బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. ఎల్కేజీ చదువుతున్నాడు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఇద్దరం బాగా గారాబం అయిపోయింది. పెద్దవాళ్ళు ఎవరు లేరు, మా కేర్ టేకర్ ఉంది. ఓకేమ్మా. నేను నన్ను అరవనివ్వరు, ఆయన ఆయన వస్తే నేను ఊరుకోను. అలా అట్లా ఇద్దరం గారాబం అయ్యేటప్పటికి స్కూల్కి వెళ్తే వెళ్ళి రావటమే కానీ ఇంట్లో నేను రాపించిన మొండితనం స్కూల్లో రాస్తాను, నేను రాయను, చాలా మొండితనం. ఏమైనా కోపం వస్తే వసూలు ఇచ్చే చెప్తాడు. రీసెంట్ గా స్కూల్ ఏమవుతుంటే మిస్ రాయమన్నా గానీ రాయకుండా కామ్ గా ఉంటాడట. మిస్ నిన్న పనిష్ చేశారు వాళ్ళు. ఓకేమ్మా. అటెన్షన్ ఎలా ఉంటది బాబులో? అటెన్షన్ ఎలా ఉంటది, ఏకాగ్రత శక్తి ఎలా ఉంటది? అంతా యాక్టివ్ గానే ఉంటారు సార్, నేను చెప్పినా గానీ వెంటనే క్యాచ్ చేయటం అంతా బాగుంటుంది. ఓకే. ఇక మీ బాబులో 5 ఇయర్స్ అన్నారు, ఎల్కేజీ చదువుతున్నారు అన్నారు. అవును సార్. బాబులో వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ గానీ అన్ని బానే ఉన్నాయని చెప్పారు. కాకుంటే మీరిచ్చే ప్యాంపరింగ్ మీరే చెప్తున్నారు, ఇందాక యాంకర్ కూడా అదే మాట్లాడారు, ఓవర్ ప్యాంపరింగ్ ద్వారా పిల్లల అవుట్పుట్ కరెక్ట్ గా రాదు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్
మీ వారు మీరు ఒకరొకరు ఒకరంటే ఒకరికి ఇష్టమో అదే విధంగా మంచి మీకు ఒక బిడ్డ ఉన్నాడు. అంటే ఈ బిడ్డను మీరు కమ్యూనికేషన్ ఇవ్వడానికి ఒకరు డిఫెన్స్ ఒకరు ఎఫెన్స్, అంటే ఒకరు తిడుతున్నప్పుడు మరొకరు ఈ విధంగా చిరాకు పడుతున్నప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బెన్స్ అవుతాయి. అందుకని స్మూత్గా సున్నితంగా తిట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ వారిని ఎక్కడ మందలించాలా ఎక్కడ అభినందించాలా, వాస్తవంగా చిన్నపిల్లవాడు వాడికి ఏం తెలియదు, వాడు ఒక ఎంటీ స్లేట్ అంటాం, అంటే ఏమి పలక మీద ఏమి రాయబడినటువంటి ఒక రకమైన మనస్తత్వం వాడిని మనం వీలైనంత వరకు, అందుకనే పేరెంటింగ్ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం గమనించాలా 6 సంవత్సరాలు లేదా 6-7 సంవత్సరాల్లో పిల్లల్ని మహారాజు మహారాణిలాగా పెంచవచ్చు, ప్యాంపరింగ్ చేయొచ్చు. కానీ 7 సంవత్సరాలు దాటింది అంటే 7 నుంచి 16 సంవత్సరాల మధ్యలో స్కిల్స్ నేర్పించాలా, నైపుణ్యాలు నేర్పించాలా, ఎబిలిటీస్ పెంచాలా, కాన్సన్ట్రేషన్ పవర్ పెంచాలా, మెమరీ పవర్ పెంచాలా, మైండ్ పవర్ పెంచాలా. ఎందుకంటే ఆ టైంలో మోటార్ నర్వ్ సిస్టమ్స్ బాగా పనిచేస్తాయి. అందుకని మీ బాబు ప్లే క్లాస్గా ఎల్కేజీ కాబట్టి దాని గురించి కొంత అనేది ఉండాలి. మగపిల్లలు ఎస్పెషల్లీ మగపిల్లల్లో కావచ్చు లేదా ఆ ఏజ్ పిల్లల్లో కావచ్చు కొంత ఒక తులిప్ అనొచ్చు లేకుంటే దాన్ని మీరు చేస్తున్న ప్యాంపరింగ్ ద్వారా వాడు చేసే పనులు కావచ్చు మంచిదే, కానీ అయితే పెరిగే కొద్ది మాత్రం దీన్ని గమనిస్తూ అదేవిధంగా ఒకరు డిఫెన్స్ ఒకరు ఎఫెన్స్, ఎఫెన్స్ అంటే వాడిని కొట్టడం అని కాదు జస్ట్ చిన్నగా మందలించడం ఆ విధంగా చేయడం ద్వారా నష్టం. నేను భయం పెట్టేటప్పుడు మా వారు ఏం చేస్తారంటే అరకు వాడికి ఏం తెలుసు అనేసి వాడు ముందే అంటారు. రైట్ రైట్. అంటే నెక్స్ట్ టైం వాడిని ఒక్కదాన్ని ఉన్న ప్రయత్నప్పుడు నా నరవద్దున్నారు కదా అంటుంటారు. రైట్ అమ్మా. అందువల్ల ఏంటంటే ఒకరి లూజ్ అయిపోయింది అక్కడ. రైట్ అమ్మా. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ గారికి చెప్పండి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో కూడా ఇలా జరిగింది, డాక్టర్ సురేష్ బాబు గారు సైకాలజిస్ట్ తెలియజేశారు. అందువల్ల మీరు అతని బాబుని మందలించేటప్పుడు ఆయన కామ్గా ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఫలితం ఉంటుంది. మీరు ఏ పొరపాట్లు చేసినా తప్పులు చేసినా కూడా ఎస్పెషలీ బాబు మధ్య బాబుతో తెలియకుండా లేదా బాబుతో డిస్టర్బెన్స్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ చిన్నప్పుడు ఇచ్చే కమ్యూనికేషన్ వాడిని ఫ్యూచర్లో ఎఫెక్టివ్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేమ్మా. రైట్ అండి. సార్ ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి డైరెక్ట్ గా కన్సల్ట్ చేయండి. సెకండ్ సార్, వన్ డౌట్ సార్ చెప్పండి. అది మనం రాయమన్నప్పుడు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు వాడు, ఎందుకని అంటే వాస్తవంగా బేసికల్గా ఏంటంటే రాయడం అనేది వాస్తవంగా చిన్నపిల్లల్లో అసలు స్కూల్స్ లో జరిగే భయంకరమైన ఫెయిల్యూర్ ఏంటంటే అతి దారుణమైన విషయం ఏంటంటే చిన్నప్పుడు లేదా చిన్న వయసులో ఆల్ రాయమని ఏబీసీలు రాయమన్నాం, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే అసలు ఆ అనేది రాయడం అనేది ఎంత నొప్పి అనేది అంటే ఆ నర్వస్ సిస్టమ్ కంప్లీట్ గా బెండ్ అయి చేయడము, ఇది మీనింగ్లెస్ కాన్సెప్ట్. అందుకని చదువులో మొట్టమొదటిగా అసలు పిల్లవాడికి స్లేట్ పట్టుకుని వాడి ఇష్టం ఏదైనా రాయడానికి నేర్పించాలి. కేవలం ఏ నేర్పించి ఆ నేర్పించి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ చదువు అనేది ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక పలక ఇవ్వండి, వాడు ఏం రాస్తాడో రాయండి, లేదా ఒక చాక్ పీస్ ఇవ్వండి, ఒక బోర్డు లాగా పెట్టి ఏదైనా రాయించండి. లేదంటే ఏమవుతుందంటే దాని మీదే మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో మోటార్ నర్వ్ సిస్టమ్ లో అది ఆ విధంగా డెవలపింగ్ సరిగా ఉండదు. అందుకని రాయడంలో డిస్టర్బెన్స్, అంతేగాని మీ అబ్బాయికి సమస్య ఏం లేదు, అటువంటి ఏ అవకాశం ఇబ్బంది ఏం లేదు. అందుకని ఫ్యూచర్ లో నెమ్మదిగా టీచర్స్ ద్వారా గైడెన్స్ ఇవ్వడం ద్వారా చక్కగా రాయడానికి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటాయమ్మా. ఏం లేదమ్మా, హెల్త్ ప్రాబ్లం ఏం లేదు. ఫర్దర్ గా ఏదైనా ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా మీరు పేరెంటింగ్ కాన్సెప్ట్ మీద ఎఫెక్టివ్ గా చేయాలంటే రావాలంటే మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లో మీరు డైరెక్ట్ గా కలవచ్చు. నా నెంబర్స్ కూడా మీకు తర్వాత మేము ప్రకటిస్తాము. రైట్ అమ్మా. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, పిల్లల విషయానికి వచ్చినట్లయితే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు ఒకే రకమైన వాతావరణంలో పెరుగుతున్నారు, ఒకే రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఒకే రకమైన అంతా ఒకే రకంగా ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క తెలివితేటల్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ వ్యత్యాసం ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? అంటే జీన్స్ ప్రభావమా, ఇంకేదన్నా ఉంటుందా? రైట్. ఇది వాస్తవంగా చాలా మంది పేరెంట్స్ కూడా కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. సార్, పెద్దవాడేమో సరిగ్గా యాక్టివ్ లేడు, చిన్నవాడు చాలా షార్ప్గా ఉన్నాడు, ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే ఆ యొక్క పెంపకంలో పేరెంటింగ్ కాన్సెప్ట్ లో ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మెదడులో ఉన్న రిసెప్టర్స్ అంటాం, అంటే మెదడులో ఉన్న గ్రాహకాలు, మెదడులో ఉన్న న్యూరాన్స్ యొక్క ఎన్లార్జ్మెంట్ పవర్ ద్వారా, నర్వస్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఆ యాక్టివేషన్ లో వేరియేషన్ ఉంటుంది. అలాగనే కంపేర్ చేస్తూ చాలా మంది పేరెంట్స్ ఉంటారు, అంటే చిన్నోడు సరిగా లేడు, పెద్దోడు బాగున్నాడు, లేదా పెద్దోడు, ఈ విధంగా కంపేర్ చేస్తుంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే కంపేర్ చేయకుండా చిన్నోడు చిన్నోడే, పెద్దోడు పెద్దోడు, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఫస్ట్ వాడు ఫస్ట్ వాడే సెకండ్, ఈ రకమైన కాన్సెప్ట్ చేసుకుని వాడిలో టాలెంట్స్ ని, ఎబిలిటీస్ ని, నాలెడ్జ్ ని గమనింప చేసుకుని ముందుకెళ్ళడానికి ప్లాన్ చేయాలి. అలా కంపేర్ చేయడం వల్ల ఒకళ్ళు ఒకరికి తెలియని ఒక ఇది కూడా, మంచి వాతావరణం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకైతే తెలుసు, ఉదాహరణకు ఈ మధ్య కాలంలో కూడా మా కౌన్సిలింగ్ సెంటర్ ఒక కేసు వచ్చింది, ఒక జస్ట్ 2 రోజుల క్రిందట. ఆ కేసు యొక్క ఉద్దేశం ఏంటంటే పెద్దవాడు బాగా తండ్రి అన్న తల్లి అన్న కోపడుతున్నాడు. కారణం ఏంటంటే చిన్నపిల్లవాడిని బాగా ప్రేమిస్తున్నారు, చిన్నవాడిని బాగా ప్రేమిస్తున్నారు. వాస్తవానికి తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరి మీద ఒకే విధంగా ఉంటుంది, కానీ చిన్నవాడు అనేసరికి వాడి లేత వయసు లేకుంటే వాడికి తెలియదు, ఆ ఉద్దేశంతో ఉంటాడు. ఈ యూనిట్స్ పెద్దవాళ్ళ పనిచేయవు, ఎందుకంటే వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు, వాడికి ఆ స్కిల్స్ ని రిసీవ్ చేసుకునే ఉండదు. అందుకని పెద్దవాడికి దాని విషయంలో చెప్పించి లేదా గైడెన్స్ ఇప్పించి లేదా దాని మీద ఒక క్లారిటీగా చెప్పిస్తే డెఫినెట్ గా ఫలితం ఉంటుంది. రైట్, కాల్ తీసుకుందాం. హలో. 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 నమస్తే అండి, మీ పేరు?
రాధాకృష్ణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాధాకృష్ణ గారు? రైట్, సురేష్ బాబు గారితో మాట్లాడండి. హలో రాధాకృష్ణ గారు, నమస్కారం, చెప్పండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. పెద్ద అమ్మాయి సీనియర్ ఎంటర్‌ప్రైజెస్ చేస్తుంది. ఓకే. చిన్న అమ్మాయి 10th క్లాస్ చదువుతుందండి. ఓకే. పెద్ద అమ్మాయి మేము నీట్ రాయి ఉంటాము. ఓకే. అమ్మాయి గోల్ అంటే అగ్రికల్చర్ మీద ఉంది. ఓకే. మళ్ళీ రోజుకు ఒక 8 months ఉంటుంది అమ్మాయి. చెప్పండి, రోజుకు ఒక మీకు ఇబ్బంది లేదు, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అని మద్రాస్ బస్టాండ్ ఉంది, అక్కడికి రావచ్చు సార్. అలాగే వచ్చేసరికి మీ పాప విషయంలో గోల్ మారుతుంది, పరిస్థితులు మారుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాప యొక్క సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ అమ్మాయి స్థాయి ఎలా ఉంది, ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వీటిని మీరు చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకున్న తర్వాత అసలు పాప ఏ విధంగా ఉంది, రిసీవింగ్ ఏ విధంగా ఉంది, ఆ అమ్మాయిలో అదేవిధంగా మైండ్ పవర్ ఎలాగుంది, వీటన్నిటిని మీరు అసెస్మెంట్ చేసుకుని ఆ అమ్మాయి స్థాయిని బట్టి ఆ అమ్మాయికి ఏ రకమైన మార్క్స్ వస్తున్నాయనే దాన్ని బట్టి నీట్లో వేయడమో లేకుంటే దాని ద్వారా మెడిసిన్ సీట్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సార్, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదంటున్నారు, మెడిసిన్ ఇష్టం లేదంటున్నారు, మీరు బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఇష్టాన్ని చూడండి. ఎప్పుడైనా ఒక కెరీర్ని, ఫ్యూచర్ని, గోల్ని సెట్ చేసుకునేటప్పుడు కాల మాన పరిస్థితిని బట్టి గోల్ని ఎంచుకోవాలా. ఇప్పుడు అమ్మాయికి మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు అగ్రికల్చర్ బిఎస్ అయినారు, దాంట్లో అద్భుతాలు సృష్టించే విధంగా ఒక మంచి సైంటిస్ట్గా కావచ్చు, లేదంటే మంచి ఒక ఎంప్లాయీగా కావచ్చు, తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని అమ్మాయి మీద మీకు ఉన్న ఇష్టం ఉండొచ్చేమో, లేదా అమ్మాయికి నీట్ లేదా మెడిసిన్ దానికి సంబంధించిన అయిష్టత ఒకవేళ ఉండొచ్చేమో, అందువల్ల అమ్మాయి ఇష్ట అభిప్రాయాలను తీసుకొని గోల్ సెట్టింగ్ని ఫిక్స్ చేసుకోమని చెప్పండి. ఒక్కొక్కసారి గోల్స్ అప్పుడప్పుడు మారుతుంటాయి, నో ప్రాబ్లం, దానివల్ల అదేం సైకలాజికల్ ప్రాబ్లం ఏం కాదు సార్. ఒక్కొక్కసారి ఏంటంటే కాలమాన పరిస్థితిని బట్టి, ప్రభావాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటారు కూడా. రైట్ సార్, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్, ఈ గోల్ అనే విషయంలో తల్లిదండ్రులకి, పెరిగిన పిల్లలకి మధ్య కొంచెం గ్యాప్ అనేది నడుస్తూ ఉంది డాక్టర్ గారు. సహజంగా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఇబ్బందులు పడకూడదు అంటే, వాళ్ళు సపోజ్ ఒక డాక్టర్ పిల్ల కొడుకు ఒక డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు అంటే, ఒక ప్రొఫెషనల్ నేను సక్సెస్గా ఉన్నాను, నా పిల్లవాడు కూడా ఈ ప్రొఫెషనల్లో ఉంటే నేను గైడ్ చేయొచ్చు అని అలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు అంటే సినిమాలు చూస్తుండొచ్చు, లేకపోతే రకరకాల చూడవచ్చు, ఒక హీరో అవ్వాలనో, లేకపోతే అట్లా అట్రాక్షన్ ఉంటుంది డాక్టర్ గారు. సో ఈ ప్రభావం ఇది ఎలా డీల్ చేయాలి డాక్టర్ గారు? రైట్. మొదటిగా పేరెంట్స్లో వచ్చేసరికి మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అది సొంత బిడ్డ కావచ్చు, లేదా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా, మనకున్న థంబ్ ప్రింట్ ప్రపంచంలో మరొకరికి ఉండదు. అంటే 700 కోట్ల మంది ఉంటే 700 కోట్ల మ్యాచ్ కాదు అది, ఈవెన్ తల్లిదండ్రుల నుంచి కూడా. రెండు, నీకున్న టంగ్ ప్రింట్ అంటే నాలుక మీద ఉన్న మచ్చలు ప్రపంచంలో మరొక వ్యక్తికి కోయిన్సైడ్ కాదు. మూడవది థింకింగ్ అనాలిసిస్. ఇప్పుడు రోజుకు వచ్చే 50,000 ఆలోచనలు కావచ్చు, లేదా 40-50,000 ఆలోచనలు, ఈ ఆలోచనలో సేమ్ డిటోగా అన్ని ఆలోచనలు తండ్రి నుంచి కొడుకుకి, లేదా ఈ విధంగా ఒకటే విధంగా కోయిన్సైడ్ కావు. కొన్ని ఏకీభవించవచ్చు, కానీ పర్ డేలో వస్తున్న 40,000 ఆలోచనలు లేదా అన్ని ఒకే విధంగా ఉండాలని రూల్ లేదు. అందుకని ఎవరి యూనిక్నెస్ వాళ్ళది. అలాగే వచ్చేసరికి గోల్ సెట్టింగ్ లో వచ్చరికి తల్లిదండ్రులు ఒకటి కోరుకుంటారు. తల్లిదండ్రులు ఏంది, నా కోరిక నేను, నా కోరిక నువ్వు కలెక్టర్ అవ్వాలా, లేదా నా కోరిక ఇది కావాలా. కానీ వారికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంప్యూటర్ మీద లేదా డిజైనింగ్ మీద ఇష్టం ఉందంటే, వారి ఆలోచనను అభిరుచుల్ని నేర్పించాలి. నేర్పించినప్పుడు కొంత ఫలితం ఉంటుంది. లేదా ఒక ఆ తల్లిదండ్రులు ఐఏఎస్గా తయారు చేయాలంటే దానికి సంబంధించిన మోటివేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించిన గైడెన్స్. అందుకనే మా కౌన్సిలింగ్ సెంటర్లో కూడా కెరీర్ గైడెన్స్ ఇస్తాం. వారికి ఇచ్చినప్పుడు దాని లాభాలు ఏంటి, ఆశ ప్లస్ ఆశయం, దట్ ఈస్ ఈక్వల్ 100% సక్సెస్. వారికి ఆశ కల్పించాలా, బలమైన ఆశయం ఉండాలా, ఈ రెండు యాడ్ అయినప్పుడు డెఫినెట్గా వారి గోల్ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, కాల్ తీసుకుంది. హలో, హలో సార్. నమస్తే అండి, మీ పేరు? సార్ నమస్తే సార్, నా పేరు జీవి శేషయ్య సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శేషయ్య గారు? నెల్లూరు నుంచి సార్, నెల్లూరు నుంచి సార్. రైట్, డాక్టర్ సురేష్ బాబు గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే శేషయ్య గారు, నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్, మా పిల్లోడికి 10 సంవత్సరాల వయసు ఉంది సార్. ఓకే. మా మనవడు సార్, మనవడు సార్, మనవడు. ఓకే, రైట్. ఈ అబ్బాయికి 5th క్లాస్ చదువుతున్నాడు సార్. అంటే మనవడు అంటే కొడుకు వాళ్ళ వరుసన? కొడుకు బిడ్డ సార్. కొడుకు బిడ్డ, రైట్, వెరీ గుడ్. ఈ అబ్బాయికి ఉన్నట్టుండి ఒక వస్తువు ఉండే సార్, ఉన్నట్టు ఉండి హై రిచ్ లో కోపం వెళ్ళిపోతున్నాడు సార్. హైలీ ఓకే. తలపాతు కొట్టడం, తీసుకుంటే అడిగింది తీసుకుంటే గందరగోళం చేయటం, వస్తువులు ఇచ్చిన కొట్టడం, ఈ వాళ్ళ అమ్మ మీద కానీ మా మిసెస్ మీద కానీ తిరగబట్టడం, ఏడవటం,
అట్లా కొంచెం ఆ సమయంలో మటుకు వాడికి ఏం చేస్తున్నది వాడికి తెలియట్లేదు సార్, ఏది బాధ కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని తెలియట్లేదు. చెప్పండి. వాళ్ళ ఫాదర్ కొడుతున్నాడు, ఇది తమ దగ్గరికి కలిసి పొమ్మన్నారు కొంతమంది తమ దగ్గరికి. ఈ అబ్బాయికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా లేకుంటే ఇంకేమన్నా మంచి మార్గంలో చెప్తే ఒక్కోసారి వింటాడు సార్. రైట్. ఆ తర్వాత అది ఒక 5 నిమిషాలు ఉంటుంది సార్, ఆ తర్వాత బాగింటాడు మాట. రైట్. నేను నువ్వు తీసిస్తానని అల్లప్పుడు చెప్పావు కదా, ఆ రోజు చెప్పావు కదా ఈ రోజు తీస్తానని, ఈ రోజు అడుగుతున్నాను ఎందుకు తీసేలేదు, కాబట్టి నాకు నువ్వు ఎందుకు చెప్పాలా నాకు ముందు అంటున్నాడు సార్. ఇప్పుడు మొదటిగా నేను చెప్పేది మీ కొడుకు కోడలు అంటే మేనరికమా మేనరికం కాకుండా బయట దూరప బయట సార్, దూరం సార్ బయట. ఓకే రైట్. అయితే మీరు చెప్పారు ఎక్కువ కోపము లేదా అసహనము చిరాకు ఈ విధంగా వస్తున్నాయన్నారు. అవును సార్, అవును సార్. చిన్నపిల్లల్లో ఒక 5-6 లక్షణాలు నేను చెప్తున్న లక్షణాలు కానీ ఉంటే ఫ్యూచర్ లో మానసిక సంఘర్షణలు మానసిక సమస్యలు ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాటిలో వారు చిన్నపిల్లలు తీవ్రమైన కోపం అగ్రెసివ్నెస్ అంటాం, తీవ్రమైన కోపం వస్తుంటే ఫ్యూచర్ లో మానసిక సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకసారికి ఆ పిల్లవాళ్ళ గోర్లు కొరకడం కానీ లేదా వేళ్ళని స్లిప్పింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఒకసారికి ఒక వయసులో కూడా లేదా 10 సంవత్సరాల వయసులో కూడా బెడ్ వెట్టింగ్ యూరిన్ బెడ్ మీద యూరిన్ పోయడం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే వాటిలో తెలియకుండా అదేవిధంగా ఎంటుకలు ఈ విధంగా పీక్కోవడం కానీ ఈ లక్షణాలు ఉంటే ఫ్యూచర్లో వారికి సైకలాజికల్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే 100% అనే కాదు, ఈ లక్షణాలు ఏంటంటే సింప్టమ్స్కి ఉంటాయి. అలాగే వచ్చేసరికి మీ బాబుకు వచ్చేసరికి థెరపీస్ ఉంటాయి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంది, అదేవిధంగా వాడికి వచ్చేసరికి హిప్నోథెరపీ అనే వైద్యం ఉంది, అదేవిధంగా కౌన్సిలింగ్. వీటి ద్వారా డెఫినెట్గా తన కోపాన్ని మార్చుకోవడానికి, ఇదే విధంగా ఈ కోపం అనేది ఒక ప్రమాదకరమైన ఎమోషన్, ఈ ప్రమాదకరమైన ఎమోషన్ ఏమవుతుంటే ఒక్కోసారి ఇలాగే కంటిన్యూ అవుతుంటే డిస్టర్బెన్స్ అవుతారు. అందుకని బాబుకి కొన్ని సిట్టింగ్స్ కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ ఇవ్వగలిగితే, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంది, అదేవిధంగా హిప్నోథెరపీ ఉంది కౌన్సిలింగ్ ద్వారా, వీటి ద్వారా మీ మనవుడిలో ఆ మార్పు డెఫినెట్గా చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. రైట్. ఎటువంటి గలబా చేయడు సార్, ఈ 10 రోజులు ఉన్నా ఈ 10 రోజులు కూడా గలబా అసలు ఉండదు సార్. ఏది అడగడం ఏది వాడు కోపం రాదు అంటే తెలియకుండా ఫాదర్ మీద ఒక రకమైన భయం ఉంది, ఆ భయం ద్వారా కంట్రోల్ అవుతున్నారు. అవును సార్, అవును సార్, తప్పదు కొన్ని విషయాల్లో ఏదో ఒక విధంగా చేయాలి, బట్ దానికన్నా భయం కన్నా వాడిలో మంచి విధంగా వారి యొక్క మైండ్ ట్యూన్ ని చేంజ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కలవమంటారు సార్ మమ్మల్ని? మీరు నా నెంబర్ అక్కడ స్కూలింగ్ మీద పడుతుంది, అదే విధంగా వచ్చేసరికి మీరు నోట్ చేసుకుని పడితే నా నెంబర్ తర్వాత మీకు ప్రకటిస్తారు. నయగా కౌన్సిలింగ్ సెంటర్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, ఒకసారి కన్సల్ట్ చేయండి. మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర పేరు సార్? స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అండి. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్. మంచి సార్, నేను కలుస్తాను సార్ డే ఆఫ్టర్ టుమారో. రైట్ రైట్. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ లో చిన్న విరామం. మెంటల్ హెల్త్ సైకాలజీ అండ్ సెక్సాలజీలో జాతీయ స్థాయిలో నెంబర్ 1గా నిలిచి దక్షిణ భారతదేశంలో బెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్ ప్రముఖ సైకాలజిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు ఆధ్వర్యంలో స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లో భయాలు, నిద్రలేమి, నత్తి, మాట తడబాటు, డిప్రెషన్, చేతబడుల భయాలు, ప్రేమ విఫలం, ఆత్మహత్యా ధోరణి, భార్యాభర్తల సమస్యలు, ఏకాగ్రతకు ప్రత్యేక కౌన్సిలింగ్, వేల సంఖ్యలో విద్యార్థులకు పరీక్షల పట్ల భయాల్ని తొలగిస్తూ సైకోథెరపీ, హిప్నోథెరపీ ద్వారా 100% ఫలితం. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్, అభిరామ్ హోటల్ వీధి, కృష్ణ చైతన్య కాలేజ్ పక్కన, నెల్లూరు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాప్ట్ మేనేజ్మెంట్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. డాక్టర్ గారు, ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు కామన్ టర్మ్ అయిపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ కిడ్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ వరకు ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది, వాళ్ళ వాళ్ళ రొటీన్ జీవితంలో, గోల్స్ లో అట్లా. సో ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవటానికి, దాన్ని ఇందాక కాలర్ చెప్పారు ఒక వాళ్ళ అబ్బాయి యాంగర్ సరిగా లేకపోవడం వల్ల ఇసురు కొడుతున్నాడు అట్లా, ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకునే విధానాలు టెక్నిక్స్ అంటూ ఏమైనా ఉంటాయా డాక్టర్? డెఫినెట్గా ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల నుంచి, ఈవెన్ చిన్నపిల్లలు చాలామంది అనుకుంటారు చిన్నపిల్లల్లో స్ట్రెస్ ఉండదు అనుకుంటారు, స్ట్రెస్ అనేది చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఈ చిన్నపిల్లల నుంచి
వృద్ధాప్యం వరకు ఉన్న వాళ్ళు ఈ స్ట్రెస్ ఒత్తిడి ఆందోళన విచారము బాధ నిరాశ ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే వారిలో పొటెన్షియాలిటీ అంటే వారు చేసే వర్క్లో కావచ్చు పనిలో కావచ్చు లేదా వారి ఆలోచనలో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ తేడాలు వస్తుంటాయి. అలాగే వచ్చరికి ఈ స్ట్రెస్ యొక్క లీడింగ్ అంటే ఇలాగే కానీ కొనసాగితే ఇది ఒక మానసిక జబ్బుగా సైకలాజికల్ ప్రాబ్లం గా మారడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్ట్రెస్ ని గుర్తిస్తారో నాకు ఈ విధంగా స్ట్రెస్ ఎక్కువ ఉంది అందుకనే సైకిల్ ట్యూబ్ లో ఎంత అయితే గాలి ఉందో అంతే ఉండాలి. గాలి పెరిగింది అనుకోండి లేదా ఎక్కువ అయిపోయింది బ్లాస్ట్ అవుద్ది, తక్కువ అయింది అనుకోండి బరెస్ట్ అవుద్ది. అంటే ఎలా చేసినా కూడా స్ట్రెస్ ని స్ట్రెస్ అనేది ఉండాలా, పూర్తిగా స్ట్రెస్ ఫ్రీ అని లేకపోతే గోల్ గోల్ ఉండదు. అందువల్ల కొంత స్ట్రెస్ ఉండాలా, కొంత యాంగ్జైటీ ఉండాలా. అయితే ఈ స్థాయి పెరిగే కొద్దీ వాళ్ళే చెక్ చేసుకుని ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకుంటూ పోవాలా. వీటికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, టెక్నిక్ హిప్నోథెరపీ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి వాటి ద్వారా ఏంటంటే స్ట్రెస్ ని పూర్తిగా రిమూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. డాక్టర్, ఈ యాంగర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు, కోపం వస్తున్నప్పుడు కొంచెం తెలుస్తుంది మనకి. సో ఆ టైంలో కనుక ఎక్కడో నేను విన్నాను ఆ నంబర్స్ కానీ అలా కౌంట్ చేసుకుంటే ఒక 5 సెకండ్స్ అన్నా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, అలాంటి టెక్నిక్స్ ఏమైనా చెప్తారా? రైట్. యాక్చువల్గా యాంగర్ అంటే కోపం, ఇది ఒక నెగటివ్ ఎమోషన్. కోపం అనేది ఉండాలి కానీ ఆ కోపం విషయంలో వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా ఇందాక కౌంట్ టెక్నిక్స్ ఇవన్నీ వస్తాయి. వాటిలో మొట్టమొదటిగా కోపం గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ కోపం కన్నా తక్కువైన ఎమోషన్స్ ఉంటాయి. ఉదాహరణ కోపం అనేది పీక్ స్టేజ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్. దానికన్నా తక్కువ ఎమోషన్ ఉన్న అసహనం, చిరాకు, వీటిని పడడం ద్వారా కొంత రిలీఫ్ ఉంటుంది. రెండవది వచ్చేసరికి ఈ కోపానికి మూలము వస్తువులు కాదు, మనుషులు కాదు, పరిస్థితులు. అంటే ఆ పరిస్థితుల్ని గమనించి కోపాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. మూడవది వచ్చేసరికి కోపాన్ని మనం హూనాతనంగా ప్రవర్తించాలి. అదేవిధంగా కోపం వచ్చేసరికి మనం రిలాక్స్ గా, మీరు ఇలా చెప్పినట్టుగా 1 to 5 కౌంట్ లేదా 1 to 10 ఇలా నెమ్మదిగా కౌంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నర్వస్ ఇంపల్స్ స్లో అవుతాయి, దీనివల్ల కోపం తగ్గుద్ది. లేదా ఒక చల్లీలో గ్లాస్ తాగడం, దీని ద్వారా ఏంటంటే కొంత ఆ టైంలో కోపం తగ్గిపోద్ది. లేదా ఆ రూమ్ లోంచి జస్ట్ పక్కకు పోవడం, ఈ విధంగా యాంగర్ మేనేజ్మెంట్ ని బేస్ చేస్తుండాలి. అలాగే వచ్చేసరికి యోగా కావచ్చు, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కావచ్చు, హిప్నోథెరపీ కావచ్చు, ఇటువంటివి కూడా కోపాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. కోపం అనేది కూడా కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది. సపోజ్ మన సబార్డినేట్ స్టాఫ్ ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఒకసారి వాడాల్సిన సందర్భం కూడా ఉంటుంది. డెఫినెట్ గా కోపం అనేది కొంతవరకు అసలు కోపమే ప్రదర్శించిన వ్యక్తి మనిషి కాదు కదా, అది అందువల్ల కోపం అనేది ఉండాలి. ఆ ఎమోషన్ ని ఎక్కడ ఏ విధంగా చేయాలి, అందుకనే మన కోపమే మన శత్రువు అన్నారు. ఒక్కోసారి ఏమవుతుంటే ఇది హెవీగా వెళ్తుంటే లిమిట్ గా ఉంటే స్థాయి మించి పోతున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా అది డిస్టర్బెన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో, సారీ సార్, ఇది ఒక ప్రాబ్లం చెప్తున్నా. సో ఈ కాల్ నాలెస్ కాల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ మాట్లాడటానికి కొంచెం సందేహించడం లేదా భయపడటం లాంటివి జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉందంటే కొంత యాంగ్జైటీతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, మాట్లాడితే తెలియకుండా ఆన్సర్ వస్తుంది. ఇటువంటి చాలా మంది ఉన్నాయి. అంటే సోషల్ ఫోబియా అంటాం వీటిని, అంటే పబ్లిక్ గా ఫోన్ లో మాట్లాడలేరు. ఈ సోషల్ ఫోబియాను గమనించి అదేవిధంగా కొంతమంది స్టేజ్ మీద స్టేజ్ ఫియర్స్ ఉంటాయి, స్టేజ్ మీద మాట్లాడలేరు, పబ్లిక్ లో మాట్లాడలేరు. ఇవన్నీ సైకలాజికల్ లో ప్రాబ్లమ్ అంశాలే. కానీ వీటిని ఓవర్కమ్ చేసుకోవడానికి థెరపీస్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఉన్నాయి, గైడెన్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి. స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఈజీగా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఈ స్టేజ్ ఫియర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అండి? అంటే క్రౌడ్ ఉన్న సపోజ్ మన ఏదైనా సెమినార్స్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రొఫెషన్ లో ఇంకా రకరకాల అవసరాలు ఉండొచ్చు. ఓ 10 మందిని చూసినప్పుడు మనం మాట్లాడలేకపోవటం, ప్రజెంటేషన్ చేయలేకపోవటం లాంటి వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? రైట్. యాక్చువల్గా ఈ స్టేజ్ ఫియర్ అనే దాన్ని చక్కగా మనం ఓవర్కమ్ చేసుకునే దానికి 100% అవకాశం ఉంది. నేను ఒక న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మాస్టర్ ట్రైనర్ గా అనేక మందికి స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేసుకునే టెక్నిక్స్ నేర్పిస్తుంటాను. ఈ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేసుకుంటే ఫస్ట్ వన్, వారు తెలియకుండా యాక్చువల్గా వారికి ఉన్న నెగిటివ్ తీసేయాలి. నేను మాట్లాడలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది తీసేయాలి. రెండవది, స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు యాంకర్ అంటాం, యాంకర్స్ అంటే తెలియకుండా పిడికలు బిగించడమో లేదా మైక్ ని గట్టిగా పట్టుకోవడమో లేదా స్టాండర్డిస్ లో ఉండడమో ఇటువంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంత స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో కొంత ఫియర్. అలాగే వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. ఒకసారి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఏదైనా ఐఎమ్ సో అండ్ సో అని పరిచయం చేసుకుని వెళ్ళడం, ఇలా ఒక 5-6 సార్లు లేదా ఒక 10 సార్లు పబ్లిక్ తో మనం మాట్లాడగలిగితే స్టేజ్ ఫియర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెమరీకి సంబంధించి కూడా జ్ఞాపక శక్తి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా చూసినట్లయితే పేరెంట్స్ వాళ్ళని బాగా చదివిస్తుంటారు, వాళ్ళు చెప్పింది కూడా పిల్లలు బాగా చదివి అప్ చెప్పడం అలాంటివి జరుగుతుంది. కానీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి సరిగ్గా రాయలేకపోవటం, పెర్ఫామ్ చేయలేకపోవటం జరుగుతుంది. కానీ పేరెంట్స్ చెప్పేది అంటే పిల్లవాడు బాగానే ఉన్నాడు, బాగా చదువుతున్నాడు అని. వాడిని అడిగినప్పుడు నాకు ఆ టైంలో గుర్తులేదు అలాంటివి చెప్తూ ఉంటారు. సో మెమరీ ఎలా చేయొచ్చు డాక్టర్? వాస్తవానికి 35-40 సంవత్సరాలు లేదా 45 సంవత్సరాల మధ్య మెమరీ తగ్గదు, 45 సంవత్సరాల లోపు ఉంటుంది. కానీ ఒత్తిడి మీద పడేసరికి, ఒత్తిడి కానీ, భయం కానీ, ఆందోళన కానీ,
నెగిటివ్ థాట్స్ కానీ ఇవి మెమరీని స్లో చేస్తుంటాయి. అసలు స్టూడెంట్స్ లో నేను గమనించింది నాకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది లేదా నేను చదవలేకపోతున్నాను, ఏకాగ్రత బాగా తగ్గుతుంది, ఈ నెగిటివ్ కమ్యూనికేషన్ ద్వారానే తెలియకుండా వాళ్ళ మైండ్ లో పడిపోతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నాకు తగ్గుతుంది అనుకోవడం కాదు, కానీ స్ట్రెస్ ని నేను రిమూవ్ చేసుకుంటాను, ఒత్తిడిని రిమూవ్ చేసుకుంటాను. అదేవిధంగా ప్రాణాయామ టెక్నిక్ ద్వారా కావచ్చు, వీటి ద్వారా మెమరీని పెంచుకోవచ్చు. అదేవిధంగా మెమరీలో ఒక 6-7 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ మీద ఎక్స్ట్రానరీ మెథడ్స్ అంటాం. ఆ మెథడ్స్ మీద పెగ్ మెథడ్ కావచ్చు, విజువలైజేషన్ మెథడ్ కావచ్చు, రెడ్ ఇంటిగ్రేటెడ్ మెథడ్ కావచ్చు, ఇటువంటి మెథడ్స్ ద్వారా మెమరీని బాగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వచ్చేసరికి సోక్రటిస్ క్వశ్చనింగ్ అంటాం, వై, వేర్, వాట్, వెన్, విచ్, హూమ్. ఈ క్వశ్చన్స్ ని కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకుంటూ స్టూడెంట్స్ చదవగలిగితే మెమరీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఉదయం లేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఆటో సెషన్స్ ఇచ్చుకోవాలి, నాకు మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. దీని ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేయడం, యాక్టివేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడున్న టీచింగ్ టెక్నిక్స్ చూస్తే బట్టి పట్టే విధానం అనేది ఎక్కువ విద్యార్థులకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు టాప్ స్టూడెంట్స్ అయినొచ్చు, మంచి ర్యాంకులు అయినొచ్చు, కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ లో అంత సక్సెస్ఫుల్ గా రాణించలేకపోతూ ఉన్నారు కొంతమంది. దాని గురించి ఏమన్నా చెప్తారు? రైట్, మీరు చెప్పింది ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే చాలా దాంట్లో రీఫార్మేషన్ రావాలా, మార్పు రావాలా, చేంజ్ రావాలా. ఎందుకంటే కరెక్ట్ గా ఒక ప్లానింగ్ లేదు. కమింగ్ డేస్ లో ఈ మార్పులన్నీ వస్తాయి. ఈ స్టూడెంట్స్ లో వీళ్ళు బట్టి బట్టి కరెక్ట్ గా ఏదో చెప్తున్నారు కానీ అప్లికేషన్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఎడ్యుకేషన్ అనేది వాడు ఏం చదివాడో, ఏం నేర్చుకున్నాడో దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఉదాహరణకు ఐసోటోప్స్ అంటాడు, ఐసోటోన్స్ అంటాడు, ఏదో చదివేస్తాడు లేదా ఫలాన్ అంటాడు. అసలు ఐసోటోప్ అంటే ఏందో దాని యూజ్ ప్రాక్టికల్ అంటే చెప్పలేదు. అంటే ఈ విధమైన ఎడ్యుకేషన్ ఉంది. అందుకని దానికి మూలంతో పాటు, అసలు రూట్స్ తో పాటు గమనించి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మంచి పరిజ్ఞానంతో పిల్లలు తయారవడానికి అవకాశం ఉంటుంది. కాల్ తీసుకో. హలో, 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 నమస్తే అండి. మీ పేరు సార్? మా పేరు మురళి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మురళి గారు? నెల్లూరు నుంచి సార్. నెల్లూరులో మండలం. రైట్, మీ డౌట్ అడగండి సురేష్ గారు. ఓకే మురళి గారు, చెప్పండి. సార్, మా బాబుకి ఓకే చదువుకుంటున్నాడు, మైండ్ మా ఒక్కసారి గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు సార్. ఎంత వయసు? ఎంత వయసు? 9 ఉంటుంది సార్. అంటే ఏం చదువుతున్నాడు, ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? 3 క్లాస్ చదువుతున్నాడు సార్. ఓకే, చెప్పండి. అంటే చదువుతున్నాడు, జ్ఞాపక శక్తి సరిగా లేదంటారు? చదివింది మర్చిపోతున్నాడు సార్. చదివింది మర్చిపోతున్నాడు. మిగిలిన విషయాలన్నీ గుర్తుంటున్నాయా? సినిమా విషయాలు కానీ బయట విషయాలు కానీ అన్ని గుర్తుంటున్నాయా? కొన్ని ఉంటున్నాయి, కొన్ని మర్చిపోతున్నాడు. ఓకే, అందువల్ల డెఫినెట్ గా మీ బాబులు వచ్చేసరికి నిజంగా మిగిలిన అంశాలన్నీ గుర్తించి చదువు విషయంలో స్లోగా ఉన్నాడు లేదా చదవట్లేదు, చదువులో ఏకాగ్రత జ్ఞాపక శక్తి లేదంటే ప్రాబ్లం ఏం లేదు. అసలు అన్ని విషయాలు గుర్తులేదు ఆ విధంగా అంటే బాబుకి దానికోసం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ మెమరీ ట్రైనింగ్ అంటాం. అదేవిధంగా మీరు కొన్ని సూచనలు కూడా పాటించాలి. కొన్ని సూచనలు మీరు పాటిస్తున్నప్పుడు, ఇందాక అదే విధంగా యాంకర్తో మాట్లాడుతున్నప్పుడు ఈ విధమైన జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలనేది విషయాలు చెప్పాను. అది మీ బాబు ఉదయం లేవగానే, రాత్రి, అదేవిధంగా ఆటో సెషన్స్ అంటే స్వయంగా నాకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుందని ఒక ఉదయం పూట, ఒక రాత్రి పూట, ఒక 20-21 సార్లు అనుకోమని చెప్పండి. దాని ద్వారా మైండ్ లో బాగా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి సబ్ కాన్షియస్ క్యాచ్ చేస్తుంది. అలాగే మీ బాబులో వచ్చేసరికి ఏదైనా 3 క్లాస్ అన్నారు కాబట్టి ఏదైనా యోగా కానీ చిన్న గేమ్స్ కానీ ఆడించడానికి చూడండి. అలాగే ఒకసారి టీచర్స్ లేదా మీరు ఇంకొంత పర్సనల్ కేర్ తీసుకున్నప్పుడు శ్రద్ధ పెరిగే కొద్ది మెమరీ పెరుగుద్ది. అది అవసరమైతే మీరు ఫర్దర్ గా మీరు ఈ కౌన్సిలింగ్ సెంటర్ కి రావడం ద్వారా మీకు మెమరీ కాన్సన్ట్రేషన్ టెక్నిక్ మీ బాబుకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అండి, మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మానసిక సమస్యలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ లో చిన్న విరామం. మెంటల్ హెల్త్ సైకాలజీ అండ్ సెక్సాలజీలో జాతీయ స్థాయిలో 1 గా నిలిచి దక్షిణ భారతదేశంలో బెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్, ప్రముఖ సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు ఆధ్వర్యంలో స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లో భయాలు, నిద్రలేమి, నత్తి, మాట తడబాటు, డిప్రెషన్, చేతబడుల భయాలు, ప్రేమ విఫలం, ఆత్మహత్య ధోరణి, భార్యాభర్తల సమస్యలు, ఏకాగ్రతకు ప్రత్యేక కౌన్సిలింగ్, వేల సంఖ్యలో విద్యార్థులకు పరీక్షల పట్ల భయాల్ని తొలగిస్తూ సైకోథెరపీ, హిప్నోథెరపీ ద్వారా 100% ఫలితం. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్, అభిరామ్ హోటల్ వీధి, కృష్ణ చైతన్య కాలేజ్ పక్కన, నెల్లూరు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. సార్ ఒక కాల్ తీసుకుందాం. రైట్. హలో, నమస్తే అండి. మీ పేరు సార్? నమస్తే, మీ పేరు? సార్ నా పేరు షేక్ ఖాదర్ బాషా సార్. రైట్. ఖాదర్ బాషా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కావాలండి. రైట్. సురేష్ బాబు గారితో మాట. ఓకే, ఖాదర్ బాషా గారు చెప్పండి సార్. సార్, అబ్బాయి వయసు 35 సంవత్సరాలు సార్. 37? 27 సార్. 27? ఓకే. 27 సంవత్సరాలు. వాడికి విపరీతమైన కోపం వస్తుంది సార్, చిన్నదానికి ఉన్నదానికి లేనదానికి విపరీతమైన కోపం. ఓకే. ఆ కోపం వచ్చినప్పుడు ఎవరిని ఎట్టగొడతాడో, సంపేస్తాడేమో అని చెప్పి భయం, ఇంట్లో వస్తువు పగలగొట్టేయటం, ఎంత కాస్ట్లీ వస్తువైనా సరే, ఏ టీవీ అయినా సరే, ఏ ఫ్రిడ్జ్ అయినా సరే పగలగొట్టేయటం, పిల్లకాయలు వచ్చే పిల్లకాయలు కొట్టేయటం, తల్లిదండ్రుల అడ్డం వచ్చినా కూడా కొట్టేయటం, అంత భయంకరంగా చేస్తారు సార్ కోపం వచ్చినప్పుడు. కోపం తగ్గిపోతే మళ్ళీ మామూలుగా ఉంటాడు సార్. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటాడు. డాక్టర్ సైడ్ అంతా నెప్పి అంటారు, నరాలు లాగేస్తా ఉంటాయి అంటాడు అప్పుడప్పుడు సార్. మ్యారీడా అన్మ్యారీడా మీ బాబు? మ్యారీడ్ సార్. ఓకే. రైట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కోపము తీవ్రంగా ఉందని చెప్పారు. ఈ కోపము తీవ్రంగా ఉండేది అనేది మానసిక రుగ్మతలో ఒక ప్రాబ్లము. అందువల్ల ఏంటంటే, మీరు సైకాలజిస్టుల సైకాట్రిస్టుల సహాయం తీసుకోవడమే కాకుండా బాబుతో మెడిటేషన్ చేయించాలి. మెడిటేషన్ కానీ సెల్ఫ్ హిప్నోసిస్ కానీ చేయించగలిగితే, లైఫ్ స్టైల్ సిస్టమ్లో చేంజ్ చేయగలిగితే ఆ కోపం యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గరికి రమ్మంటారు సార్? మీరు రండి, తీసుకురండి, పర్వాలేదు. మీరు రేపు అపాయింట్మెంట్ తీసుకొని రండి. సార్ ఎక్కడ సార్ అడ్రస్ చెప్తారు సార్? మీ స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అండి, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర. లేదా మీరు ఇంటర్నెట్ లో జస్ట్ కొట్టినా కూడా, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అని కొట్టినా కూడా నా నెంబర్స్ మొత్తం డీటెయిల్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే సురేష్ బాబు గారు, ఈ కాన్సన్ట్రేషన్ సంబంధించి ముఖ్యంగా టీనేజ్ దాటిన యూత్ వీళ్ళని చూసినట్లయితే, వాళ్ళు చదువుకుంటుంటే ఆ చదువు మీద కాకుండా వేరే వాటి మీద మనసు మళ్ళుతూ ఉంటుంది, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది అంటే వేరే విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవటమా, ఇంకా దానికి ఏదన్నా ఉంటుందా? అంటే వాస్తవానికి మన సెల్ఫ్ కంట్రోల్ పవర్ అంటాం, అది ఏ స్టేజ్లో ఏ వయసులో ఉన్నా కూడా మన మనస్సును ఆధీనం చేసుకునే ఒక కాన్సెప్ట్ అంటాం. రైట్. దాని ద్వారా వారి యొక్క కాన్సన్ట్రేషన్ దూరమైనా కూడా మళ్ళీ వారు కాన్సన్ట్రేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. రెండవది వచ్చేసరికి యూత్లో వచ్చేసరికి, లేదా ఒక 10th క్లాస్ ఒక టీనేజ్లో వచ్చేసరికి కొన్ని ఎమోషన్, కొన్ని హార్మోన్స్, ఆడవారిలో ఈస్ట్రోజన్ కావచ్చు, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ కావచ్చు, ఇటువంటి హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల కొంత అప్ అండ్ డౌన్స్ వల్ల వీళ్ళలో ఈ విధంగా ఉంటాయి. మీరు దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా వచ్చేసరికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, అంటే ఉద్వేగాలను, కోపాలను, లేదా వారికి సంబంధించిన పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రదర్శించాలా, లేదా ఏ విధంగా చేయాలా అనే కాన్సెప్ట్ కానీ చేయగలిగితే డెఫినెట్గా వారి యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఒక తెలివితేటలకు సంబంధించి ఐక్యూ లెవెల్స్, అంటే ఐక్యూ లెవెల్ మీరు కూడా కొన్ని సందర్భాలు అసెస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. సో జనరల్గా ఈ ఐక్యూ లెవెల్స్ మీరు ఎలా అసెస్ చేస్తుంటారండి? యాక్చువల్గా ఐక్యూ లెవెల్స్ అనేవి పాత రోజుల్లో ఇంటెలిజెంట్ క్వశ్చన్, లేదా ఈ ఐక్యూ లెవెల్స్ ని చెక్ చేసే మనాలు. ఈ ఐక్యూ లెవెల్ వచ్చేసరికి వారి యొక్క ద్వారా వారిని అసెస్మెంట్ చేసుకుని, కొన్ని వర్బల్ టెస్ట్లు కావచ్చు, నాన్ వర్బల్ టెస్ట్లు కావచ్చు, దీంట్లో నుంచి ఏంటంటే వారిలో ఇంత టెస్ట్ ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళ ఐక్యూ ఉంటుంది. బట్ ఐక్యూ కన్నా, అంటే ఐక్యూ ఇస్ గుడ్, అంటే ఐక్యూ అంటే తెలివితేటలు, లేదా తెలివిగా ఉండడం, లేదా చదువులో చురుగ్గా ఉండడం, దానికి ప్రజెంట్ కాలంలో ఈక్యూ అనేది యాడ్ అవ్వాలి. ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్, అంటే ఉద్వేగాలను నియంత్రించాలా, ఒత్తిడి, ఆందోళన, విచారము, బాధ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలా. ఇందాక ఒక పేరెంట్ చెప్పాడు, తండ్రితో లేకుంటే ఇంట్లో వాళ్ళతో విపరీతమైన తీవ్రమైన కోపంతో ఏ విధంగా ప్రవర్తించాలా, లేకుంటే ఎందుకు అలా చేస్తున్నాడు. ఈ రకమైన స్టడీలో బాగానే ఉండొచ్చు, బట్ ఈక్యూలో వచ్చేసరికి ఫెయిల్ అయ్యేసరికి జీవితంలో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జీన్స్ ప్రభావం ఏమైనా ఉంటుందండి? డెఫినెట్ గా జీన్స్ నుంచి ప్రభావం ఉంటుంది. జీన్స్ కానీ హెరిడిటీ పరంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సమస్యల్ని కూడా డెఫినెట్ గా మైండ్ పవర్ ని ఉపయోగిస్తే, లేదా మైండ్ కి సంబంధించిన థెరపీస్ ని ఉపయోగిస్తే 90% వాళ్ళ ఉన్న ఆ లక్షణాలను, లేదా వాళ్ళ ఉన్న ఈ రకమైన లక్షణాల నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం యువత చూసినట్లయితే ఎక్కువ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు, అందులో ఎవరో దాని మినహాయింపలేదు. అయితే దీనికి ఎక్కువ అడిక్ట్ అవటం, ఎక్కువ ఫేస్బుక్ అప్డేట్స్ కానీ వాట్సాప్ అప్డేట్స్ కానీ చూడటం వల్ల విలువైన సమయాన్ని కొంత పోగొట్టుకోవటం, లేదా కొన్ని సందర్భాల్లో మెంటల్గా కూడా కొంత డిస్టర్బ్ అవుతున్నారు అనే వాదన కూడా ఉందండి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మీరు చెప్పినట్టుగా ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు,
అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, వీటన్నిటిలో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా మంది అడిక్షన్ లో ఉండిపోయారు, ఉంటున్నారు కూడా ప్రెసెంట్ గా. చాలా కేసులు రోజుకు ఒకటి రెండు కేసులు నా దగ్గరకు వస్తుంది. ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ గా ఏంటంటే దాదాపుగా వారి యొక్క లైఫ్ స్టైల్ లో ఎక్కువ భాగం ఇది ప్రయారిటీ తీసుకుంటుంది. అందువల్ల యాక్చువల్గా దీని ఇంపాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అయినా కూడా ఏంటంటే దీనివల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఉదాహరణకు సెల్ ఫోన్ ని ఎక్కువ ఒక 5 గంటలు 6 గంటలు చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలకి క్రియేటివిటీ అనేది లోపిస్తుంది. రెండవది స్ట్రెస్, చాలా మంది అనుకుంటారు సెల్ ఫోన్ చూస్తే స్ట్రెస్ తగ్గుద్ది అనుకుంటారు, అది చాలా పొరపాటు. సెల్ ఫోన్ చూసుకునేసరికి పెరిగే కొద్దీ దాంట్లోంచిన ఆ రేడియన్స్ మైండ్ ని డిస్టర్బెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ రేడియేషన్స్ డిస్టర్బెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి నెక్ సంబంధించిన, డెఫినెట్ గా నెక్ కావచ్చు, కంటికి సంబంధించిన కావచ్చు, చూపు సంబంధించిన చూపు కొంతమంది కూడా తగ్గడం కావచ్చు, అదేవిధంగా అటెన్షన్ పవర్ తగ్గడం కావచ్చు, ఇవన్నీ తగ్గుతుంటాయి. అదేవిధంగా కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా టోటల్ గా వీళ్ళు డిస్టర్బెన్స్ అంటే వీళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయి తెలియకుండా సమాజానికి అవుట్డేటెడ్ కావడానికి అవకాశం ఉంది. తెల్లవారుజాములు లేగడము, ఆన్లైన్ లో పలాని టార్గెట్స్ చేసుకోవడము, ఈ విధంగా చేసే కొన్ని పబ్జీ లాంటి ప్రమాదకరమైన గేమ్స్ ని కూడా ఈ రోజు స్టూడెంట్స్ నుంచి 8th క్లాస్ నుంచి ఈ విధంగా పట్టుకుంటున్నారు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే టైం మేనేజ్మెంట్, ముఖ్యంగా అది చిన్నపిల్లల దగ్గర స్టార్ట్ చేస్తే స్కూల్కి లేట్గా వెళ్తాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది. సో టైంని మనం ఒక రేపు ఏం చేయాలి అనేది ముందే ఈరోజు డిసైడ్ చేస్తాం, కానీ రేపు మార్నింగ్ లేట్గా లేవటం అలా షెడ్యూల్ మారిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి యాక్యురేట్గా మనం సిస్టమేటిక్గా ఉండాలి అంటే, అంటే ముందే ప్లాన్ చేసుకోవాలి, ఇంకా టెక్నిక్స్ ఉంటాయి. వాస్తవానికి మన జాతిపిత గాంధీజీ నిజంగా ఆయన్ని ఎంత గొప్ప వ్యక్తి అంటే బహుశా ప్రపంచంలో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు లేరు. ఆయన ఫాలో అయ్యే టైం సిస్టమ్ భారతీయుల్లో ఏ ఒక్కరు కూడా ఫాలో కావట్లేదు, ఎందుకంటే టైం అటువంటి టైం మేనేజ్మెంట్. కానీ మన ఇండియాలో వచ్చేసరికి ఈవెన్ ఏ వ్యవస్థలో అయినా కూడా టైం మేనేజ్మెంట్ ఎక్కడ కరెక్ట్గా ఉండట్లేదు, ఈవెన్ రాజకీయ వ్యవస్థ కావచ్చు, బట్ మన జాతిపిత మాత్రం ఆయన టైం మేనేజ్మెంట్ ని, టైం సెన్స్ ని అందించాడు. ఈ టైం మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గుద్ది, ఎందుకంటే కరెక్ట్ టైం టు టైం చేసుకోవడం ద్వారా స్ట్రెస్ తగ్గుద్ది. టైం మేనేజ్మెంట్ ని మనం ఈ విధంగా చేయడం ద్వారా మన పొటెన్షియాలిటీ పెరుగుద్ది, అంటే మనలో టైంలో దాన్ని ఉపయోగించుకొని అందుకునే టైం ఈజ్ గోల్డ్ అన్నారు, లేదా టైం అనేది టైం అండ్ టైడ్ కెనాట్ వెయిట్ ఫర్ దాన్, ఎవరికోసం వెయిట్ చేయదు. అందుకని కాలం చాలా విలువైనది, ఆ కాలం ఉపయోగించి ఎక్కడైతే మన లైఫ్ లో టైం వేస్ట్ చేస్తున్నామో, ఏ అంశాలు అయితే ఇంపార్టెంట్, ఏ అంశాలు అయితే నాట్ ఇంపార్టెంట్, ఏ అంశాలు అయితే అర్జెంటు, ఏ అంశాలు అయితే నాట్ అర్జెంటు, ఇటువంటి వాటిని యువత గుర్తించాలి, స్టూడెంట్స్ గుర్తించాలి, గుర్తించి ఆ టైంకి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ టైంకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆ టైంలో లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్, మరొక చూసినట్టయితే అసహనం, గతంలో కొంతకాలం క్రితం వరకు రాజకీయంగా కూడా ఈ పదం ఎక్కువగా వినపడుతుంది, ఇండియన్స్ లో అసహనం పెరిగిపోతూ ఉంది. సో అసహనం అనే దానికి అసలు కరెక్ట్ అబ్రివేషన్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చండి? దీనికి కరెక్ట్ అబ్రివేషన్ అనే దానికన్నా పాత రోజుల్లో వెయిటింగ్ పేషెంట్స్ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మానసిక సమస్య 10 ఏళ్ళ నుంచి పెట్టుకుని ఉంటాడు, సార్ నాకు ఒక రోజులో మాయం అయిపోవాలి సార్ అంటాడు. అంటే ఈ విధమైన ట్రెండ్ ఎక్కువ అయిపోయింది, ఒక రోజులో మాకు క్లియర్ అవ్వాలా, మేము లాంగ్ పీరియడ్ లో చేయలేము, మేము యోగా చేయలేము, మేము కంటిన్యూ చేయలేము, లైఫ్ స్టైల్ ని మార్చుకోలేము, వాకింగ్ వెళ్ళలేము, ఒక రోజులో ఏదైనా ఇన్స్టెంట్ అబ్రకదబ్రా లాగా ఉంటే వాళ్ళు ఆ విధంగా ఉండడానికి ఈ అసహనాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు. అంటే అసహనాన్ని భరించగలిగితే వ్యక్తిత్వం చాలా చక్కగా ఉంటుంది. సో లాజిక్ లేని మ్యాజిక్ కావాలి అందరికీ, ఆ విధంగా కావాలి. సో ఇమీడియట్ అంటే మన ఇప్పుడు సపోజ్ అటువంటి ఇప్పుడు అసహనం టాపిక్ వచ్చినట్టయితే కొంతమంది ముందుకు వెళ్లే వాళ్ళని లేదా కొంచెం మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు చూసి కొన్ని సందర్భాల్లో కుళ్ళుకోవటం లేదా కొంచెం డిప్రెషన్ కు వెళ్ళటం లాంటి నెగిటివ్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో దాన్ని ఎలా పాజిటివ్ గా మార్చుకోవాలండి? వాస్తవానికి అది చదువులో కానీ లేదా ఉద్యోగంలో కానీ ఎవరు ఎవరికి కాంపిటీషన్ కాదు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. రైట్, కాంపిటీషన్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, అంటే హెల్తీ కాంపిటీషన్ అంటాం. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు 10th క్లాస్ ఉంది ఎగ్జాంపుల్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ సిస్టమ్ లో ఇప్పుడు ఈ జీపీఏ సిస్టమ్ పెట్టారు, అంటే 10 GPA. ఇప్పుడు 10 GPA అనేది దాదాపుగా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తే ఎవరైనా సాధించవచ్చు, ఎందుకంటే 91 నుంచి 92 93 94 95 100, అంటే 91 నుంచి 100 మధ్యలో ఎవరొచ్చినా 10 GPA వస్తుంది. అందుకని ఇప్పుడు పక్క కూడా అవసరం లేదు, లేదా ఆ స్కూల్ వరకు అవసరం లేదు, మన స్థాయిని మనం 91 నుంచి 98 మధ్య లేదా 100 మధ్య తెచ్చుకోగలిగితే ఆ స్థాయి, అంటే కాంపిటీషన్ అనేది ఉండాలా. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇటువంటి కాన్సెప్ట్స్ ఒక పాజిటివ్ గా తీసుకెళ్తాయి, ర్యాంకింగ్ లేకుండా ఇవ్వటం బెటర్, అది కొంతవరకు బెటర్. అలాగే మీరు అన్నారు ఎమోషనల్ పరంగా, అదేవిధంగా కొంత జెలసి, ఇవన్నీ ఏంటంటే కొంతవరకు మనుషులు అనేవి ఉంటాయి, ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ షేర్ చేయాలా. బట్ దాన్నే కంటిన్యూ చేస్తున్నప్పుడు సైకలాజికల్ గా లేదా హార్మోన్స్ లో డిస్టర్బెన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు గౌతమి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గౌతమి గారు? నేను బుచ్చిరెడ్డిపాలెం నుంచి అండి. రైట్, సురేష్ బాబు గారితో మాట్లాడండి. అమ్మా గౌతమి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, మా చెప్పండి.
మా అబ్బాయికి 10 ఇయర్స్ అండి, ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఓకే, ఇంట్రెస్ట్ ఉండట్లేదండి చదువు మీద. మేము ఎంత చెప్పినా ఇన్న కాసు అయితే తర్వాత అవన్నీ వదిలేస్తున్నాడు అండి. రైట్, మీరు మీ బాబు చెప్పండి. అదేండి, చదువు మీద, మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు మీదేనండి. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది, మిగిలిన వాటి మీద ఇంట్రెస్ట్ ఉండి చదువు అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ లేదంటారు. ఇప్పుడు మిగిలిన వాటిలో ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, చదువులో ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అదేనండి, ఆటల్లో అన్నిట్లో ఉంటాడండి, పిల్లలతో ఆటలాడడం అన్నిటి మీద ఉంటుందండి. ఈ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చదివింది కూడా మర్చిపోతున్నాడండి అబ్బాయి. ఓకేమ్మా, అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బాబుతో ఆ సబ్జెక్ట్స్ ని అర్థవంతంగా నేర్పించడం ప్లాన్ చేయాలి. అంటే కొంతమంది టీచర్స్ ఉంటారు చాలా ఎక్సలెంట్ గా దాన్ని టీచ్ చేస్తూ ఆ ప్రెజెంటేషన్ స్కిల్ కావచ్చు, ఈజీగా లెర్నింగ్ అంటాం, అటువంటి చేయడం ద్వారా మీ బాబులో ఈజీగా తయారవుతాడు. అలాగే ఒకసారికి లిజనింగ్ స్కిల్స్ అంటాం, అంటే ఎలా వినాలి అనే వాటిని నేర్చుకోవచ్చు. అదేవిధంగా రీడింగ్ స్కిల్స్ అంటాం, ఎలా చదవాలి. అదేవిధంగా మెమరీ స్కిల్స్ అంటాం, ఎలా జ్ఞాపక శక్తిలో పెట్టాలా. అబ్జర్వేషన్ స్కిల్స్ అంటాం, ఎలా పరిశీలించాలా. ఇటువంటివి మీ బాబుకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాటిలో మీ బాబులో వచ్చేసరికి చక్కని మార్పు వస్తుంది. దానికన్నా మీకు బాగా క్లోజ్గా ఉంటున్న క్లాస్ టీచర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఆ టీచర్తో చెప్పించండి. ఎందుకంటే మీ మాటలు వారికి తెలియకుండా ఏమవుతుందంటే ఒక రకమైన నెగిటివ్నెస్ ఉంటుంది. అవునండి, నేను స్కూల్కి వెళ్ళి మేడం వాళ్ళు చెప్తుంటానండి. ఇప్పుడు 4th క్లాస్ అండి, చదివేది కూడా రావట్లేదండి వాడికి, లెటర్ చదివేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అదేదమ్మా, యాక్చువల్ గా మీరు మీ బాబులో వచ్చేసరికి అదేదమ్మా, 4వ తరగతి వచ్చినా కూడా లెటర్స్ రాయట్లేదు, 4వ తరగతి చదువుతున్నా కూడా ఈ లెటర్స్ రాయడము చదవడం లేదంటే ఒక్కొక్కసారి వారిలో చిన్నపిల్లల్లో లెర్నింగ్ డిజార్డర్స్ అంటాం, అంటే నేర్చుకునేందుకు స్టడీస్ లో లెర్నింగ్ డిజార్డర్స్ అంటాం. ఇటువంటి ఉండడం ద్వారా వాళ్ళు పదాలని చదవలేకపోవచ్చు, పదాలని తప్పు రాయడము, 23 బదులు 32 రావడము, రాయడము అదే విధంగా తప్పులు రాయడము, ఈ విధంగా జరుగుతుంటది. దాన్ని చదివేటప్పుడు స్పెల్లింగ్ తోటే నేర్చేసుకుంటాడండి, స్పెల్లింగ్ తో కరెక్ట్ గా చెప్తాడండి, అప్పుడు బాగా అనిపిస్తుంది. స్పెల్లింగ్ తోటే కరెక్ట్ గా నేర్చుకుంటున్నాడు, దీని ఎగ్జామ్ లో ఎందుకు రాయలేకున్నాడు అనేది బాధగా ఉందండి. ఓకేమ్మా, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ బాధ అనే పదాన్ని మీరు తీసేయాలి. ఎందుకంటే మీరు దానికి బాధపడకుండా అసలు మా అబ్బాయి డెవలప్ అవడానికి ఏం సోర్స్ ఉన్నాయి రాసుకోండి. ఫస్ట్ ఆ సోర్స్ ని మీరు అప్లై చేయండి. చాలా మంది పేరెంట్స్, నేను నెల్లూరు జిల్లా మొత్తంలో గమనించింది ఏంటంటే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్టుల రాష్ట్ర అధ్యక్షులు కూడా, పేరెంట్స్ ఏంటంటే మా వాడు చదవట్లేదని కుంగిపోయి బాధపడుతూ ఉంటారే కానీ మా అబ్బాయి చదవడానికి ఏం చేయాలా, ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ద్వారా ఉపయోగమా, అదేవిధంగా స్టడీ స్కిల్స్, మా కౌన్సిలింగ్ సెంటర్లో, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో స్టడీ స్కిల్స్, మెమరీ, కాన్సన్ట్రేషన్, గోల్ సెట్టింగ్, రీడింగ్ స్కిల్స్, ఇవి చిన్న వయసు నుంచే నేర్పిస్తాం. ఇవి నేర్పించినప్పుడు ఏమవుతుందంటే వారిలో ఆ మైండ్ యొక్క పవర్ పెరిగి ఈజీగా కాన్సన్ట్రేషన్ టెక్నిక్ కి వారికి అవకాశం ఉంటుంది. ఏం లేదు మేడం గారు, ఖచ్చితంగా మీకు చదువు అనేది వస్తుంది, దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. మీరు పాజిటివ్ గా నువ్వు సాధించగలవు, నువ్వు చదవగలవు, నీలో కెపాసిటీ ఉంది అనే సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆ సజెషన్స్ వాళ్ళ శక్తివంతంగా పనిచేస్తాయి. అదేవిధంగా రాత్రి పడుకుంటున్నప్పుడు, నిద్రకి వెళ్తున్నప్పుడు మీ బిడ్డని మీరు గమనిస్తూ ఆటో సజెషన్స్ ఇవ్వండి, లేదా మీరే కొన్ని సజెషన్స్ ఇవ్వండి, బాబు కాకుండా మీరు ఇచ్చుకోండి. ఏమని ఇవ్వాలంటే, ఈ రోజు నుంచి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్, మెమరీ బాగా పెరగాల. ఇవి ఏమవుతాయంటే తెలియకుండా నెమ్మదిగా వారి యొక్క మైండ్ లో, నర్వస్ సిస్టమ్ లో అది గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని రాత్రిపూట ఈ టెక్నిక్ ని మీరు ఫాలో అప్ చేయండి, కొంతవరకు మార్పు ఉంటుంది. ఆ విధంగా మార్పు లేదంటే ఫర్దర్ గా నన్ను కన్సల్ట్ అవడానికి చూడండి. రైట్ రైట్, గూగుల్ లోకి వెళ్ళి స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అని కొట్టినా కూడా నా ఫోన్ నెంబర్స్ అన్ని ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ లో చిన్న విరామం. మెంటల్ హెల్త్ సైకాలజీ అండ్ సెక్సాలజీలో జాతీయ స్థాయిలో నెంబర్ 1గా నిలిచి దక్షిణ భారతదేశంలో బెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్, ప్రముఖ సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు ఆధ్వర్యంలో స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లో భయాలు, నిద్రలేమి, నత్తి, మాట తడబాటు, డిప్రెషన్, చేతబడుల భయాలు, ప్రేమ విఫలం, ఆత్మహత్య ధోరణి, భార్యాభర్తల సమస్యలు, ఏకాగ్రతకు ప్రత్యేక కౌన్సిలింగ్, వేల సంఖ్యలో విద్యార్థులకు పరీక్షల పట్ల భయాల్ని తొలగిస్తూ సైకోథెరపీ, హిప్నోథెరపీ ద్వారా 100% ఫలితం. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్, అభిరామ్ హోటల్ వీధి, కృష్ణ చైతన్య కాలేజ్ పక్కన, నెల్లూరు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. లైక్ సురేష్ బాబు గారు, ప్రస్తుతం ఎక్కువ మంది బాహ్య సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ నేపథ్యంలో, ముఖ్యంగా కొంతమందిలో అందంగా లేననో లేకపోతే పొట్టిగా ఉన్నానో, ఇక కొన్ని రకాల విషయాల్లో ఆత్మన్యూనత భావం అనేది ఉంటూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ అవసరం ఉంటుందండి? యాక్చువల్గా చాలా మందిలో ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఈ రకమైన ఫీలింగ్స్ ఉంటాయి, నేను తెల్లగా లేను, నేను అందంగా లేను, లేదా నా చెస్ట్ ఎక్కువ లేదు, లేదా నేను సన్నగా లేను, స్లిమ్గా లేను, ఇటువంటి ఫీలింగ్స్తో వాళ్ళు బాధపడుతుంటారు. వాస్తవానికి అది మీరు చెప్పినట్టుగా బాహ్య సౌందర్యం, ఒక ఫిజికల్, ఇది జనాలు ఏమో చూస్తారు, దానికి సంబంధించింది కాదనట్లేదు. బట్ వాటికన్నా మైండ్ పవర్ని ఉపయోగించుకోగలిగితే, అంటే మైండ్ పవర్ని వారు కానీ ఉపయోగించుకోగలిగితే, వాడిలో సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసము, నమ్మకము ఇవన్నీ పెరిగినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్లో మిర్రరింగ్ టెక్నిక్ అంటాం. ఈ మిర్రరింగ్ టెక్నిక్లో తన సౌందర్యం సరిగా లేకపోయినా, తనకు సంబంధించిన శరీరం సరిగా లేకపోయినా కూడా ఒక ఇమాజినేషన్ ఫీలింగ్ ద్వారా వారు ఒక పాజిటివ్ ట్రైట్స్ని, అంటే పాజిటివ్గా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచింగ్ అని, మిర్రరింగ్ అని, ఈ NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో, అదేవిధంగా వారికి ఇచ్చిన గైడెన్స్లో, అంటే వారి అందం కన్నా లేదా వారి బాహ్య అందం కన్నా ఇంటర్నల్గా ఉన్న మైండ్ పవర్ చాలా గొప్పది అనే విషయాన్ని గుర్తించగలిగితే అద్భుతాలు సృష్టించగలరు. రైట్. ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు, ఎడ్యుకేషనల్ పరంగా మంచి టాప్ ర్యాంకర్ అయినప్పటికీ ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూ స్కిల్స్లో విషయంలో కొంచెం వెనకబడిపోవటం, తెలియకుండానే వాళ్ళు కొంచెం వాళ్ళు వీక్ అని ఫీల్ అవ్వటం అలా జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో బెటర్గా పెర్ఫామ్ చేయాలి అంటే ఏమైనా టెక్నిక్స్ ఉంటాయి ఓవరాల్గా అందరికీ? యాక్చువల్గా ఇంటర్వ్యూ అనేది వారి యొక్క కెరీర్లో వారి జీవితాన్ని నిర్దేశించే ఒక గొప్ప గమ్యం అది. రైట్. అందుకని ఇంటర్వ్యూస్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, స్ట్రక్చర్డ్గా, అన్స్ట్రక్చర్డ్గా, సడన్గా అడిగేది, ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గమనించాల్సింది ఆ ఫియర్స్, అంటే పబ్లిక్తో ఉన్న ఫియర్స్ని, లేదా అక్కడ ఉన్న ఆ టీమ్ని, లేదా ఆ ప్యానల్ని, వారికి సంబంధించిన వారు ఏ క్వశ్చన్ వేసినా కూడా దాన్ని పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వడానికి చూడాలి. అదేవిధంగా వచ్చేసరికి రావడం కొంతమందికి ఫస్ట్ భయం స్టార్ట్ అవుతుంది. ఈ భయం స్టార్ట్ అవడంతో రావడంతో ఏంటంటే యాంకరింగ్ టెక్నిక్ అంటాం, అంటే పిడికలు బిగించడం కానీ, లేదా ఎడమ కాలు యొక్క బొటనేళ్ళు నొక్కడం కానీ, ఈ విధంగా నొక్కుతున్నప్పుడు ఏంటంటే ఆ భయం అనేది కొంతవరకు కట్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని, దీనికి ముందుగా వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తున్నట్టుగా ట్రైనింగ్గా వాళ్ళు చేస్తున్నట్టుగా, వాళ్ళు ఇమాజినేషన్ చేసుకున్నట్టుగా చేస్తే కంప్లీట్గా వారి యొక్క మైండ్ వారిని ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఇస్తుంది. రైట్. మీరు హిప్నాటిస్ట్ అని మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా వస్తుంది, అసలు హిప్నాటిజం అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఈ హిప్నాటిజం యూజ్ చేస్తుంటారండి? వాస్తవానికి హిప్నోటిజం అనేది అరుదైన అద్భుతమైన మానసిక ప్రక్రియ. అంటే మైండ్లో ఉన్న ఒత్తిడి, ఆందోళన, విచారము, భయము, అదేవిధంగా అనవసరమైన ఫీలింగ్స్, డిస్టర్బెన్సెస్, ఇక నేను చేయలేను, ఇటువంటి వాళ్ళలో వీళ్ళని ఈ హిప్నోసిస్ అనే ప్రాసెస్ ద్వారా పాజిటివ్ థింకింగ్లో కొన్ని భయాలు ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి వారికి కొన్ని సెషన్స్ ద్వారా వారిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి వారి ముఖంలో కొన్ని రకాల లక్షణాలు, 18 రకాల సింప్టమ్స్ని గమనిస్తాం. గమనించి దాన్ని వారికి సెషన్స్ ఇచ్చినప్పుడు మామూలు స్థితిలో కన్నా ఒక సెషన్ ఈజీగా తీసుకుంటది. ఒక తల్లి ఒక పిల్లవాడికి సెషన్ ఇస్తుంది, బాగా చదువురా, అయినా వాడు చదవడు. కారణం ఎందుకంటే వాడికి పైన ఎక్కుతున్నాయి, లోపలికి వెళ్ళట్లే, ఇంటర్నల్కి వెళ్ళట్లే. ఇప్పుడు ఇంటర్నల్కి అదే హిప్నోసిస్లో ట్రాన్స్లోకి తీసుకెళ్లి సజెషన్ ఇస్తున్నప్పుడు వాడిలో ఇంతకుముందు కన్నా వేగంగా అవి రిసీవ్ చేసుకునేదానికి కెపాసిటీస్ ఉంటాయి. అందుకని ఇది ఒక అరుదైన అపురూపమైన ప్రక్రియ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనిషిలో ఆత్మవిశ్వాసం, మనిషిలో ఉన్న మనోధైర్యాన్ని పెంచే ఒక అద్భుతమైన థెరపీస్ ఇవి. రైట్. గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఒక కాల్ తీసుకొని కనిపించదు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పానకాల్ సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పానకాల్ గారు? నేను ముత్తుకూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. రైట్ అండి, సురేష్ బాబు గారితో. ఓకే, పానకాల్ గారు చెప్పండి. సార్, అదో కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది సార్. భయం? ఓకే, ఏ రకమైన భయం ఉంది? చనిపోతానేమో అనే భయం స్టార్ట్ అయింది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఇలా ఉంది? మెడిసిన్ వాడిన తర్వాత ఎలా ఉంది మీకు? మీకు మెడిసిన్ వాడిన తర్వాత మెడిసిన్ అయితే మెడిసిన్ వేసుకున్నంత వరకు బాగుండదు సార్. మెడిసిన్ వేసేసి ఉంటే కొంచెం. ఓకే, వాస్తవంగా మెడిసిన్ తీవ్రమైన సమస్యల్లో, లేదా తీవ్రమైన ఈ న్యూరోసిస్ ప్రాబ్లం కావచ్చు, లేదా హెవీగా ఉంటున్న సైకోసిస్ ప్రాబ్లంలో వాడడానికి అవకాశం ఉంటుంది, వాడచ్చు. మీరు యాక్చువల్గా మీకున్న భయము, చనిపోతామనే భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ భయాన్ని ఓవర్కమ్ చేయాలంటే విచక్షణను ఆలోచించండి. అసలు నేనెందుకు చనిపోతాను, సస్తే సావని, లేదా ఏమవుద్ది అనే ఒక ఆత్మవిశ్వాసం మీ సబ్కాన్షియస్లో పెంచుకోవాలంటే మీకు హిప్నోథెరపీ అనే వైద్యం ఉంటుంది.
అదేవిధంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా మీ పర్సనాలిటీని మీ వ్యక్తిత్వంలో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చరికి ఇటువంటి భయాలు ఉంటాయి. మనిషికి దాదాపుగా 300 రకాల భయాలతో ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏ భయము, భయం వేరే, ఫోబియా వేరే. భయం అంటే ఏంది, అందరికీ ఇప్పుడు పాము అంటే అందరికి భయం ఉంటుంది, చావు అంటే అందరికి భయం ఉంటుంది. అదే రిపీటెడ్గా వస్తుందంటే అది ఫోబియాగా మారి మానసిక సమస్యగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్నోసిస్ అనే ఒక ప్రోగ్రెస్ని లేదా మెడిటేషన్ చేయండి, లేదా హిప్నోథెరపీ తీసుకోండి. వీటి ద్వారా ఏమవుతుందంటే మీ ఆలోచన ప్రక్రియకు ఒక పాజిటివ్నెస్ జోడించండి. ఇలాగే నేను చస్తాను, నేను చస్తాననే జీవితంని అనేక మంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ మాకు ఇంకా లైఫ్ లేదు, మేము చావాలా. వారిలో ఒక పాజిటివ్ హోప్, ఒక పాజిటివ్నెస్, ఒక ఆశయాన్ని వాళ్ళలో కలగజేస్తే ఈ చావు అనే దాని మీద బయటికి ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ హిప్నోథెరపీ NLP ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కౌన్సిలింగ్స్, హిప్నోథెరపీ తీసుకోవడం ద్వారా నెమ్మదిగా ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేసి లైఫ్ స్టైల్లో పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, ఈ కాలో చెప్పినట్లు ఈ సూసైడ్స్ అనేవి కూడా చిన్న చిన్న విషయాలకి, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పెద్ద సమస్య అయి ఉండొచ్చు, కానీ విలువైన జీవితాన్ని పోగొట్టుకున్న సందర్భాలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆందోళనకరణ విషయం ఏంటంటే స్టూడెంట్స్లో కూడా జరుగుతుంది. ఎస్, సో దీన్ని ఎలా చూడాలండి? వాస్తవంగా సూయిసైడ్, ఆత్మహత్య అనేది ఒక పిరికి పంద చర్య. దానికన్నా చావడానికి నేను ఏంటి, లేదా నేను ఎందుకు చావాలా, లేదా నేను చస్తాను అనే దాని మీద పెట్టే ఆలోచన బదులుగా నేను బతికితే ఏం అద్భుతాలు చేయగలను అనే పాజిటివ్ మీద ఆలోచన చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెండెన్సీ నుంచి బయటపడచ్చు. రైట్. రెండవది, మానసిక సమస్యల్లో, అంటే ఎక్కువ మానసిక సమస్యల్లో సూయిసైడల్ టెండెన్సీ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఓకే. అందుకని వారు కంపల్సరీగా ఏంటంటే సైకాట్రీ సహాయంతో కావచ్చు, కౌన్సిలింగ్స్ కావచ్చు, థెరపీస్ కావచ్చు, హిప్నోథెరపీ కావచ్చు, ఇటువంటి వాటితో ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయం గమనించాలి, ఇంతవరకు ప్రపంచంలో ఏ జంతువు, ఏ కుక్క, ఏ ఆవు, ఏ పశువు, లేకుంటే ఏ జంతువు, ఏ పక్షి, కోడి, ఆఖరి కోడి కూడా సమస్యలు ఉంటాయి, తనంతట చావు. మనం కేవలం మనిషి, చూడు, మనిషిలో పాజిటివ్ ఆలోచన చేసేది ఎప్పుడు చావరు, ఎందుకంటే బతకాల, ఎక్కువ కాలం బతకాల, 10 మందికి మేలు చేయాలి. ఈ కొంతమంది ఏంటంటే ఈ సైకలాజికల్ గా వారి యొక్క థాట్స్ రిపీట్ చేస్తుంటాయి. నిజంగా పాపం ఆ సమయంలో వాళ్ళు నిజంగా అంత బాధ ఉంటుంది, చావాలా, వెక్స్ అయిపోయి ఉంటారు. కొంతమంది కారణాలతో ఉంటాయి, కొంతమంది కారణాలు లేకుండా ఉంటాయి. వీటిని ఓవర్కమ్ చేయాలంటే వారు పాజిటివ్నెస్ లేదా పాజిటివ్ థింకింగ్ అనే బలమైన ఆయుధాన్ని మైండ్ లో పెట్టుకుని ముందుకెళ్లి థెరపీస్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా వారి ఆలోచనలు, లైఫ్ స్టైల్ సిస్టమ్ మార్చుకుంటే డెఫినెట్ గా ఆ టెండెన్సీ నుంచి పూర్తిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇందాక మనం మాట్లాడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలు, ఈ పూనకాలు ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అండి? అసలు ఈ పూనకాలు అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు నిజంగా తెలిసి చేస్తున్నారా, వాళ్ళ యొక్క అంటే కంప్రెస్ చేసిన ఆలోచనలు ఒక్కసారిగా బ్లాస్ట్ చేసుకుని బయటకు తెస్తున్నారా, ఏం జరుగుతుంటుంది? వాస్తవానికి ఈ గ్రామీణ ప్రాంతంలో గతంలో చాలా ఎక్కువ ఉండే ఈ పూనకాలు, లేదా ఏదో దేవత వచ్చిందని చెప్పడము, లేదా వికారంగా నవ్వడము, ఏడవడం, ఇవన్నీ మానసిక సమస్యలో కొన్ని భాగాలు. రైట్. చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఒక రిలీజియస్ కి అంటగట్టి, వీళ్ళు ఏదో దెయ్యాలు పట్టిందని, వీళ్ళకి ఏదో గాలి కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల అది పెరిగిపోతుంది. ఇవి ఎప్పటికి కానే కాదు, మీకు సైకాట్రిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు, హిప్నోథెరపిస్టులు ఉన్నారు, వీళ్ళ సహాయం తీసుకోండి. అంతేగాని మీరు ఇలాగే ఉన్నారు లేకుంటే ఈ విధంగా అనేది కానే కాదు. ఈ రోజుకి కూడా ఒక చేతబడి చేసేవాడికి లేదా ఈ యొక్క ఇటువంటి వాళ్ళకి ఒక 50,000 కడతారు, కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి, ఒక సైకాలజిస్ట్ దగ్గర డబ్బులు కట్టడానికి కూడా ఇష్టపడరు. కారణం ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏదో అది నాకు మంత్రం ద్వారా జరిగింది, మ్యాజిక్ జరిగింది, ఆ విధంగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళని నమ్మి మోసపోవడం, మోసపోవద్దు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా సైకాలజిస్ట్ కావచ్చు, సైకాట్రిస్ట్ కావచ్చు, ఎవరినైనా కలవచ్చు, మీరు ఏ జిల్లాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కలవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. మీ స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి నూతన విధానాలు మానసిక సమస్యలని తొలగించడానికి మీ దగ్గర కౌన్సిలింగ్ విధానాలు అవలంబిస్తున్నారు చెప్పండి? యాక్చువల్గా మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్కి మేము ఇచ్చే థెరపీస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అదేవిధంగా మాకు చైల్డ్ కౌన్సిలర్ అవైలబిలిటీ ఉంటుంది. మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చేసరికి హిప్నోథెరపీ అనేది ఒక ప్రయారిటీ ఇస్తాం. హిప్నోసిస్ ద్వారా సబ్కాన్షియస్లో ఉన్న నెగిటివ్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చేసరికి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, అంటే ప్రవర్తన మూల అంశాలను గుర్తించి వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి. మూడవది సైకోథెరపీ అంటారు, అంటే సైకో అంటే మైండ్, మైండ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ని, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని గుర్తించి తీసివేయడానికి సైకోథెరపీ అంటారు. అలాగే వచ్చేసరికి కౌన్సిలింగ్ స్కిల్స్ అంటాం. ఈ కౌన్సిలింగ్ స్కిల్స్ ద్వారా వారితో కౌన్సిలింగ్, వారి యొక్క విషయం ఏంది గమనించి వారిని ఏ విధంగా ఒక గైడెన్స్ ఇవ్వడం. దీంతోపాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ అంటాం. ఇందాక అనుకున్నట్టుగా యాంగర్ మేనేజ్మెంట్ అనుకోండి, యాంగర్ మేనేజ్మెంట్కి ఇస్తాం. మెమరీ మేనేజ్మెంట్ అనుకోండి, మెమరీకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాం. ఈ విధమైన కాన్సెప్ట్ తో అదేవిధంగా భవిష్యత్తులో మన నెల్లూరుతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా అనేక బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మానసిక సమస్యలు చాలా మంది ఓపెన్ కారు, ఎందుకంటే వాళ్ళు మేమేదో పిచ్చోళ్ళమా, మాకేదో సమస్య ఉందా అని చాలా మంది, ఈవెన్ కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకుంటారు. రైట్. అసలు ఆ ఫీలింగ్ ఉండాల్సిన, ఒక జ్వరం ఎలా ఉందో బాధ ఎలా ఉందో ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, సేమ్ అలాగే సైకాలజిస్ట్ దగ్గరికి ఓపెన్ అవ్వడం. ఎందుకంటే నా సమస్య ఇది, నేను దీంట్లో వచ్చి బయటపడాలి. ఎందుకంటే వారి బాల్యము, వారి జీవితము, వారి యొక్క హ్యాపీనెస్ పూర్తిగా లాస్ కాకుండా
కాకుండా అవి థెరపీస్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదో ఒకటి. అటైతే పూర్తిగా సైకలాజికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే మెడిటేషన్ అనేది దానికన్నా వాళ్ళు పూర్తిగా ఈ సైకాట్రిస్ట్ సహాయం తీసుకోవడం చాలా మంచిది. రైట్, ఫైనల్ గా చెప్పండి సురేష్ బాబు గారు, ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్ మానసిక సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే తన రోజువారీ జీవితంలో కానీ వే ఆఫ్ థింకింగ్ లో కానీ ఎటువంటి విధానం ఉండాలి? రైట్, గతంలో మన రెస్పిరేటరీ సిస్టమ్ని కానీ గమనిస్తే నిమిషానికి దాదాపుగా మనము 10 సార్లు మాత్రమే శ్వాస తీసుకొని వదులుతుంటాం. రైట్, గతంలో అంటే సుమారు ఒక 100 ఏళ్ళు 150, అందుకనే మునీశ్వర్లు లేదా ఒక 19 లేదా కొన్ని సంవత్సరాల ముందు కానీ 100 ఏళ్ళు 120 ఏళ్ళు మన పూర్వీకులు భారతీయులు చాలా చక్కగా 120, 200, 250 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఒత్తిడి వల్ల నర్వస్ సిస్టమ్ లో డిస్టర్బెన్స్ అవడమే కాకుండా లైఫ్ స్టైల్లో పొల్యూషన్ ఎక్కువగా పెరగడమే కాకుండా వారి యొక్క ఆలోచన విధానం, నెగిటివ్ తో కూడిన ఆలోచన విధానము, అదేవిధంగా చూడండి ఆఖరికి ఫ్రూట్స్ తిన్నామన్నా ఫ్రూట్స్ కూడా కల్మషం అయిపోయినాయి, వాటర్ తీసుకున్నామన్నా వాటర్ కెమికల్ అయిపోయింది. అందువల్ల ఈ కంటామినేటెడ్ ఈ డిస్టర్బెన్స్ ద్వారా వీళ్ళలో వచ్చేసరికి ఏంటంటే ఈ ఆయు ప్రమాణం అనేది తగ్గుతుంది. అయినా కూడా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలంటే ప్రతిరోజు వీలైనంత వరకు ఆటో సెషన్స్ అంటే స్వయంగా నేను ప్రతిరోజు ఆరోగ్యంగా ఆనందంగా ధైర్యంగా ఉంటాను అని ఉదయం నైట్ పడుకునేటప్పుడు ఉదయం ఆ విధంగా చేయడము, యోగా అవకాశం ఉంటే యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి, అదేవిధంగా కౌన్సిలింగ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ సెంటర్స్కి రావడం అనేది ఏం ఫీల్గా కావద్దు, ఎందుకంటే ఒక ఎక్స్ట్రామరీ కాన్సెప్ట్. ఈరోజు డాక్టర్ సురేష్ బాబు ఆయనకున్న 1.5 దశాబ్దపు అనుభవం, ఆయనకున్న థెరపీస్ని ఎక్స్ట్రామరీగా అందించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా నేర్చుకుని అదేవిధంగా పుస్తకాలు చదవండి, సెల్ ఫోన్ని కొంత తగ్గించి పుస్తకాలను చదవడం ద్వారా లైఫ్ స్టైల్లో కొంత బాగుంటుంది. అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి రిక్రియేషన్, అడవుల్లోకి వెళ్ళడమో లేకుంటే బీచ్కి వెళ్ళడమో రిక్రియేషన్, వీటి ద్వారా ఏంటంటే మైండ్లో ఫ్రీనెస్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సురేష్ బాబు గారు, ఈరోజు కార్యక్రమంలో మానసిక సమస్యలకు సంబంధించి అలాగే కౌన్సిలింగ్ విధానాలకు సంబంధించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈ వారం హెల్త్ లైన్. నెక్స్ట్ వీక్ మరొక డాక్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.